49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తీగల బిర్జి వద్దు, బ్యారేజ్ కమ్ బిర్జి ముద్దు అన్న నినాదంతో ఈరోజు రాయలసీమ ముద్దు బిడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి భారీ ఎత్తున సంగమేశ్వరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు భారీ ఎత్తున 4 జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చారు, అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ తీగల వంతెన అని చెప్పి ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కేంద్రము ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి 1200 కోట్లు నియర్లీ అలొకేట్ చేశారు. ఇది ఏమనంటే వైటల్ పాయింట్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఇంతకుముందు శాంక్షన్ అయ్యింది 1951. బ్రిటిష్ వాడు 1880s ఇక అక్కడ కడితే రాయలసీమ కరువు తీరుతుందని చెప్పి ఆనాడే గుర్తించారు. కానీ ఈ ప్రపంచ యుద్ధాలు రావడము, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మారడం వల్ల అది అటకెక్కింది. బట్ 1951 ఈ యొక్క కృష్ణా పెన్నారు ప్రాజెక్టును ఇక్కడ సర్వే చేసి ఇక్కడ కట్టాలని కట్టాలనుకుంటే దీన్ని వివిధ కారణాలతో ఇక్కడ క్యాన్సిల్ చేయించి దాన్ని నాగార్జున సాగర్లో కట్టారు. నాగార్జున సాగర్లో కట్టిన తర్వాత మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, ఇక్కడ కట్టలేదు. ప్రతిసారి ఇట్లాగే మోసం జరుగుతూ ఉంది. రాయలసీమకు వచ్చినట్టే వస్తుంది పోతుంది, వచ్చినట్టే వస్తుంది పోతుంది. రాజధాని కూడా వచ్చినట్టే వచ్చా, 3 ఏళ్ళకే పోయా. బళ్ళారి జిల్లా కూడా తీసుకొని పోయిరి, హోస్పేట డ్యాముని తీసుకుపోయిరి. ఇదంతా మా రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. నేనంటాను, మొరటుగా చెప్పాలంటే ఇంటి దొంగలు. ఈ ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత ఉంది. అట్లా వీళ్ళ చేతకాంతనము, తర్వాత వచ్చేసి వీళ్ళ స్వార్థము ఈరోజు అన్నీ పోగొట్టుకునింది రాయలసీమ. దీంట్లో ఇక్కడ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. దాని రిపోర్ట్ చూడండి, మీరు తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అనేది కూడా మీరు, ఆ రిపోర్ట్లోనే ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వాడు తయారు చేసిన దాంట్లో కూడా అటువంటి ప్లేస్లో తీగల వంతెన, అది ఏదో టూరిజంకు, లేకపోతే ఏదో సినిమా హీరో ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నడబెట్టుకొని డ్యూయట్లు బ్రేక్ డ్యాన్సులు చేయడానికి పనికి వస్తుందేమో కానీ షూటింగ్ మా దరిద్రం తీరదు. ఈరోజు ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని, అన్ని చిల్లర ప్రాజెక్టులే కానీ అవి కూడా కమెంట్స్ అయ్యి బాగా చేయ కావాలి అని అంటే ఇక్కడ నీళ్లు ఉండాలి. ఈ బ్యారేజ్ కట్టడం వల్ల రాయలసీమలో ఏ ఏ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందే అవకాశం? 4 జిల్లాలు పికప్ అవుతాయి. ఇటు తెలంగాణ కూడా, అవతలిగట్టు తెలంగాణ, తెలంగాణలో కరువు కూడా ఇది ఒక సమాధానం. కాబట్టి 2 రాష్ట్రాల్లో కరువు పీడిత ప్రాంతాలకు మంచి జరుగుతుంది ఈ బ్యారేజ్ కట్టడం వల్ల. ఈరోజు మీరు ఏది కూడా ఉపయోగం లేని 1200 కోట్లతో ట్యాక్స్ పేయర్స్ మనీ దాంతో కడతాము అని అంటే మేమైతే మాకు ఇష్టం లేదు. మా రాయలసీమ ఈరోజు చూస్తున్నారు మీరు, ఈ సంగమేశ్వరంలో ఎక్కడైతే ఈ తీగల వంతెన కట్టాలి అన్నటువంటి ప్రపోజల్ ఉందో అక్కడే దాదాపుగా 1000 మంది ఈరోజు అన్ని జిల్లాల నుంచి గ్యాదర్ అయ్యారు. దీంట్లో మనం చూస్తున్నాం ప్రొఫెసర్స్ వచ్చారు, అదే రకంగా మరి దాదాపుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, యూత్, రైతులు ఎంతోమంది వచ్చారు అన్ని ప్రాంతాల నుంచి కట్టలు దించుకొని వచ్చాయి అటువంటిది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇంత మరి డిమాండ్ చేస్తున్నప్పుడు కట్టండి అక్కడ. దానివల్ల నీకు శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఈరోజు ప్రమాదం తప్పుతుంది, వరదలు వస్తే అది కొట్టుకోపోతుంది. కేంద్ర ప్రభుత్వము ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణానికి చేపట్టి చెప్పిందో, కాకపోతే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ముందుకు వస్తే ఇక్కడ బ్యారేజ్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది బీజేపీ ప్రభుత్వం అని ఇటీవల ఒక బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ఇప్పుడు అవగాహన ఉండి మాట్లాడాలి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఎవడో అడ్డం వచ్చేది, ఏం మాట్లాడుతున్నారు? అయినా కూడా జగన్, కేసీఆర్ గారు ఇద్దరు బాగా మంచి సంబంధాలతో ఉన్నారు. ఎంతసేపు పోతుంది? ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. అది ఈరోజు అంత పెద్ద పవర్స్ స్టేట్స్ గవర్నమెంట్స్కు లేవు. ఏదో మాట్లాడుతుంటారు ఇష్టం వచ్చినట్టు. అది కాదు కావాల్సింది. మీరు ఎప్పుడన్నా విజిట్ చేశారా ఈ ఈ దీంట్లో? కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టే ప్రాంతాన్ని విజిట్ చేశారా ఎవడన్నా? పవన్ కళ్యాణ్ గారు మరి ఏదేదో మాట్లాడుతున్నాడు, వాడిని నోరు మూపిస్తా, తొక్కుతా, పొడుస్తా, లేకుంటే తోళ్ళు తీస్తా అని అంటాడు. ఎప్పుడన్నా నువ్వు ఇక్కడికి వచ్చినావా? దీని యొక్క ప్రాముఖ్యత నీకు తెలుసా? ఈ కృష్ణా జలాలు ఎప్పుడైనా చూసావా? ఏ అంత ఊకే స్వార్థం, ఊరికే బూటకం.
జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వైటల్ పాయింట్ ఎందుకు రాలేదు మీరు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. అవును, దాంట్లో ప్లస్ అండ్ మైనస్ మీరు బ్యారేజ్ వేసుకోవచ్చు కదా. అవతల కేసీఆర్ గారు ఒకసారి విజిట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఎంత ఇక్కడ ఉపయోగమో. ఇది ఇది నారోయెస్ట్ పాయింట్, ఇది రెండు కొండల మధ్యన నారో పాయింట్. ఇక్కడ మీరు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి దీంతో. తెలంగాణకు రాయలసీమకు నీళ్ళు అందుతాయి, అదే కాకుండా మీకు తెలంగాణకు రాయలసీమకు పవర్ జనరేట్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. శ్రీశైలం కొట్టుకోపోకుండా ఇది ఒక సేఫ్టీ వాల్వ్గా ఉంటుంది. ఇది సిల్ట్ బేరకపోయింది, ఆ ప్రాబ్లం కూడా కొంత తగ్గుతుంది. ఇది కడితే ఇన్ని కోణాల్లో మంచి జరిగేటప్పుడు మీరు ఎందుకు ఊరికే ఉన్నారో అర్థం కావడం లేదు. రాయలసీమలో ఇంతమంది అంటే ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ఈ బ్రిడ్జి ప్రతిపాదన ఎవరు మాట్లాడట్లేదు. కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఈ ఫ్యూచర్లో ఈ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కోసం ఎంతవరకు పోరాటం కొనసాగించే అవకాశం? ఎమ్మెల్యేలు మాట్లాడతలేరంటే ఇంకా ఏం లేదు అసారము. ప్రతిపక్షాలు మాట్లాడతలేవు అని అంటే తెలుసా కదా, వీళ్ళకంతా సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి కదా. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఏమో తెలియాలి కదా. ఈ నీటి వసతి ఎట్లా కల్పించాలి రాయలసీమకు అని అవగాహన ఉండాలి కదా, హక్కుల గురించి తెలిసి ఉండాలి కదా. ఇక వచ్చారు, ఎన్నిక కాబడ్డారు, టికెట్లు సంపాదించుకున్నారు, ఎన్నికైనారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కావాలని చూస్తున్నారు తప్ప ఇక్కడున్న సమస్యలు ఏవి కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకే నేను అంటున్నా ఏం సాడిస్ట్లా వీళ్ళు, లేకపోతే ఏమన్నా మేము నష్టపోతుంటే చూసి ఆనందపడాలనా, లేకపోతే మేము లాభపడితే కనుక వీళ్ళ మాట వినరు, వీళ్ళు ఇట్లా పేదరికంలో ఉంటేనే మన మాట వినేది, ఓట్లు మనం కొనుక్కోవచ్చు, డబ్బులు లేనోని కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఏమైనా ఫీలింగా అటువంటివి అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నాడు అని అంటే అందుకే ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ విషయంలో ఏం మాట్లాడినా కూడా నమ్ముతున్నారు జనం. వీళ్ళు నమ్మరు, వీరు ఇప్పుడు తీసుకొని భుజాన్ని వేసుకుంటే కూడా నమ్మరు. మేము నిస్వార్థంగా పదవులను కాంక్షించకుండా, పదవి వ్యామోహం లేకుండా మేము చేస్తున్నాము ఇవన్నీ కూడా. మొదటి నుంచి మా చిన్నతనం నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా రాయలసీమ జెండా పట్టాం, ఆర్వైఎస్ఎస్ పెట్టాం, ఆర్వైఎస్ఎస్ రాయలసీమ యూత్ సర్వీస్ సొసైటీ, దాని ద్వారా కూడా ఎన్నో ఫైట్స్ చేశాం, ఎన్నెన్నో ఉద్యమాలు చేశాం, ఆ తర్వాత కూడా చేశాం అసెంబ్లీలో కానీ లేకపోతే దీంట్లో కానీ. ఈరోజు మళ్ళీ ఆసన్నమైంది నేను ఏదో తాడో పేడో తెలుసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి గొంతుకు వస్తారు. రాజధాని విషయంలో గొంతుకు వచ్చారు ఆనాడు, మొన్న కూడా అదే రకంగా మాకు ఏదో న్యాయ రాజధాని అంట, మళ్ళీ గొంతు కొయ్యనీకే బాగా నూరుకొని కత్తి వచ్చారు మళ్ళీ ఒకసారి గొంతుకు వద్దామని. న్యాయ రాజధాని బెంచ్ ఇస్తారంట, ఎవడా మీకు చెప్పినది? మా రోగం ఒకటి, మీరు ఇచ్చే మందు ఇంకొకటే, ఎట్టనేమవుతుందా మా కరువు రోగము రాయలసీమకు? అందుకే కాదు, ఇంకా పోతాం మేము పబ్లిక్లోకే పోతాం, ఇంకా రెండు మూడు కార్యక్రమాలు చేస్తాము, కాకపోతే పబ్లిక్లోనే తెలుసుకుంటాము, ఒక రెండు నెలలలో అది కూడా తేలిపోతుంది, ఏం చేయాలనో. కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఏమైనా వినతి పత్రాలు ఏమైనా సమర్పించే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ సమర్పించిన, మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళి షెకావత్ గారిని అదే రకంగా గడ్కరీ గారిని కలిసి, వీలైతే మోడీ గారిని కూడా కలవాలి చూస్తాము, కలిసి మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది 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 మంచి జరుగుతుందని చూద్దాం. మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు డబ్బులకు కుదవలేదు, డబ్బులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇది కడితే మాత్రం రాయలసీమకు గేమ్ చేంజర్ అంటారు ఇంగ్లీష్లో, తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ నమ్ముతున్నారు దాన్ని. అందుకే ఇంతమంది వచ్చారు. ఎవడో ఎవడో మాట్లాడుతున్నాడంటే ఇంకా వాడు చెప్పినదే వేదమా, వాడు చెప్పినదే వేదమా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళకి ఏ ఎంత అవగాహన ఉంది? ఓనమాల రావు వీళ్ళకి, ఎస్నో ఆల్ రైట్ గాళ్ళు, ఎవరైనా నాకు పెద్ద ఇంగ్లీష్ వచ్చింది అంటాడు కానీ మనకు వచ్చింది ఏమని అంటే ఎస్ ఒకటి, ఆల్ రైట్ ఒకటి, నో ఒకటి, మూడే. ఇంకా మనకి ఇంగ్లీషు అంత పాండిత్యం వచ్చినట్టుగా పోజులు కొడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఇటాటి వల్ల నమ్మరు ప్రజలు, రాయలసీమ వాసులు ఇటువంటి వాటిని నమ్మరు. నమ్మేది కష్టపడి రాయలసీమ సమస్యలను గురించి పోరాడే వాళ్ళనే నమ్మేది, కానీ ఊరికే అప్పటికప్పుడు డ్రామాలు ఆడుకుంటూ డబల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతూ వెనకబడిపోతామేమో మనం మాట్లాడకపోతే అని కొంతమంది, ఇటువంటివన్నీ కూడా నమ్మే స్థితిలో లేరు రాయలసీమ వాసులు. ఆ డేస్ పోయినాయి, ఇప్పుడు చూస్తున్నదంతా ఖచ్చితంగా ఉద్యమ బాట అనే
మన సమస్యలకు పరిష్కారం అని చెప్పి ఒక నిర్ణయం వచ్చినట్టుగా ముఖ్యంగా యూత్లో కనపడతా ఉంది బాగా. ఇది ఉధృతం అవుతుంది. చూశారు కదా, ఇది రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ సభకు వచ్చి సక్సెస్ చేశారు. ఏదైతే రాయలసీమకు ఉపయోగపడేటువంటి బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మించే వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పేసి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.